హాయ్ ఫ్రెండ్స్, ఇది మంచు శివలింగం. ప్రజాపిత బ్రహ్మకుమారి సద్వర్యంలో లలిత కళాపరిషత్లో ఈరోజు శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇది మీకు చూపించాలని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అనంతపురం నగరంలో లలిత కళాపరిషత్లో దాదాపుగా ఎంతోమంది వేలాది మంది తరలి వస్తున్నారు. ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్నటువంటి శివరాత్రి జాగరణ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ నేను కూడా వెళ్ళాను. ఈరోజు వెళ్ళి ఈ వీడియో మీకు చూపించాలి అనుకున్న ఉద్దేశంతో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది వచ్చి ఈ శివలింగానికి పాలాభిషేకం చేస్తున్నారు. మీరు చూడండి, చిన్నపిల్లలు, పెద్దలు చాలామంది ఇక్కడ. వారు ఎన్నో ప్రదర్శనలు పెట్టారు. చాలా శివలింగాలను వివిధ ఆకృతులతో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అలాగే నాకు నచ్చినది అంటే 3D శివలింగము నేను చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఇదే ఈ 3D శివలింగం ఎటు ఒక నిజంగా ఏదైనా వైష్ణవ మాయో శివలీలో అర్థం కాలేదు. చాలా అద్భుతంగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. నేనే ఆశ్చర్యపోయాను ఈ వీడియో తీసేటప్పుడు. ఎక్సలెంట్గా ఉంది శివలింగం. ఈ 3D ఆర్ట్ వేసిన వారికి ధన్యవాదాలు. అలాగే మనం కూడా కర్మేంద్రాలు నిర్మించుకునే శక్తి వస్తుంది. సంకీర్ణ శక్తి సహయోగ శక్తి పరమాత్మని కార్యంలో నా వద్ద కూడా సహయోగం చేస్తుంది. ఎదుర్కొనే శక్తి అంటే రకరకాల పరిస్థితులకి మనం తట్టుకొని కల్పించేది మంచి సముద్రంలో ఎలా చెందా చదారం అంత వెళ్తుంది. అలాగే మన జీవితంలో రకరకాల పరిస్థితులు, రకరకాల వ్యక్తులు, రకరకాల సమస్యలు చూస్తుంటాం. కానీ అన్ని పెట్టుకొని మనం ముందుకు వెళ్తాం. ఎందుకంటే మనము రకరకాల పట్టణం మాట్లాడుతారు. కానీ మనం సహాయం మన జీవితానికి పునాది అనమాట. అందుకే ఇన్ని శక్తులు వస్తాయో దివ్య గుణాలు. అంటే ఈ రోజు ఈశ్వరు నుంచి మన దివ్య గుణాలు మన మాత్రం ఆత్మ ఆత్మ